नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम श्री दुर्गा भवानी नमो नमः ओम श्री दुर्गा भवानी नमो नमः ओम श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः यूट्यूब प्रेक्षक शुभाभिवंदन మా ఛానల్ ద్వారా మా సంస్థ ద్వారా 10 మందికి మంచి చేయాలనే కోరికతో ఈ విషయమై మీకు తెలియపరచడం జరుగుతుంది. శనిగ్రహ ప్రభావము మానవులపైన ఏ రకంగా ఉంటుంది, ఉంటే ఏ రకంగా దాన్ని రెమెడీ ద్వారా తొలగించాలి, దాన్ని ఏ రకంగా తొలగిస్తే మనకి మంచి జరుగుతుంది అనేది మా ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. శనిగ్రహ ప్రభావము వ్యక్తులపైన కానీ వ్యక్తి యొక్క ఆలోచన తత్వం పైన ఉండటం వల్ల అనేకమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. వివాహ సమయానికి వచ్చిన శనిగ్రహ ప్రభావం వల్ల వివాహ విషయాల్లో ఆటంకాలు, ఏది ఏ కార్యక్రమం ఏ యొక్క సందర్భంలో మనం వివాహ విషయాలు ప్రయత్నాలు చేసినా వారికి నచ్చక మనము మనకు నచ్చితే వారికి నచ్చగా వారికి నచ్చితే మనకు నచ్చక ఇట్లక శని ప్రభావం గ్రహశక్తి వల్ల శనిగ్రహ వలన మనకి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అలాగే వ్యక్తి పైన శనిగ్రహ ప్రభావం ఉండటం వల్ల మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటాడు, మనోవేదనకు గురవుతూ ఉంటాడు, నిద్ర సరిగా పట్టదు, పడుకున్నా ఉలికిపడి లేవటము, ఇట్లా అనారోగ్య పాలవుతూ ఉంటాడు. సరిగైన నిద్రలేకపోయినప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటాడు. అలాగే పిల్లలపైన కూడా శనిగ్రహ ప్రభావం ఉండటం వల్ల చదువులో వెనకబడిపోతూ ఉంటారు, వారి యొక్క ఆటకోలు తత్వంలో నీరసమయ్యి ఏ పనికి ఏ విషయాల్లో ముందుకు పోక నీరసించిపోతూ ఉంటారు శనిగ్రహ ప్రభావం వలన. పెద్దలు అయితే వారి వ్యాపార సంస్థలో పోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, పోదాములే అనే అలసటతత్వం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఈ శనిగ్రహ ప్రభావం వల్ల. మంచి జరిగే విషయాల్లో ఈ ప్రతి ఒక్క విషయంలో ఆటంకం కల్పిస్తూ ఉంటాయి. అది ఒకటి రెండని కాదు, పలుమార్లు పలు విధాలుగా శనిగ్రహ ప్రభావం వల్ల మనకు అన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏది చేస్తే అతి తొందరగా ఈ శనిగ్రహ ప్రభావం అనేది మనకి వైదొలిగిపోతుంది అన్నప్పుడు, ఒకటి ముఖ్యంగా మనం చేయవలసింది మన ఇంటి ద్వారా, మన ఇంట్లోనే ఉదయము సూర్య సమయము అయిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత అంటే మనము 5, 5:30 లేచి తలస్థానం శిరస్థానము ఆచరించి సూర్య సమయం అయిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయాలి. ఫస్ట్ సూర్య భగవంతుడికి శనిగ్రహ ప్రభావం లోటు మాకు వైదొలిగిపోవాలని సాష్టాత్తు నమస్కారం కుదిరితే, మీ గృహము విశ్రాంతిగా ఉంటే సాష్టాత్తు నమస్కారం చేసి ఆ స్వామి సూర్య నమస్కారం చేసుకోవటము, తరువాత మన ఇంట్లో ఉండే కల్లుప్పు సాల్ట్ ఉప్పు పనికిరాదు, కల్లుప్పుకి కొంత విశిష్టత ఉంటుంది, ఆ కల్లుప్పు కొంత తీసుకొని కొంత పరిమాణంలో తీసుకొని ఉంటే పెద్దలు ఉంటే అమ్మ కానీ నాన్న కానీ ఇట్లా మన బంధుత్వంలో పిన్నులు కానీ మనకంటే వయసు పెద్ద ఉన్నవారు ఉంటే వారి చేతుకుంటా ఎడమ చేతిలో ఆ కల్లుప్పుని తీసుకొని శిరస్సు నుంచి అరికాలు వరకు బంధన దిగ్బంధన అంటారు దాన్ని, ఆ శనిగ్రహ ప్రభావం వల్ల దిగ్బంధన చేపించి తల నుండి అరికాలు వరకు బ్రహ్మరంధ్రం నుంచి అరికాలు వరకు 3 మార్లు తిప్పాలి, 3 మార్లు దృష్టి తీసినట్టుగా తీసి ఆ యొక్క ఉప్పుని ఆ కల్లుప్పుని కుదిరితే మన దగ్గర ఇంట్లో దగ్గర ఉంటే కాలవలో కానీ లేదా నది స్థానంలో కానీ పారే నది స్థానంలో కానీ నది దూరంగా ఉంటే వాగులు దూరంగా ఉంటే మన దగ్గరలో ఉండే కాలువలో ఆ ఉప్పు వేసి వచ్చి కాలు చేతులు కడుక్కోవటము, లేదు ఇటువంటి కాలువ కానీ నది కానీ మనకి నీటి గుంటలు కానీ దగ్గరలో లేవు, లేనప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకుంటే హ్యాండ్ మిషన్ ఉంటుంది, హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, ఆ యొక్క హ్యాండ్ వాష్ కాడికి వెళ్ళి ఆ ఉప్పుని మనం కరిగేంత వరకు
నీటిని ప్రవహించేటట్టుగా చేయాలి. నీటిని పట్టి గ్లాస్లో కానీ లేదంటే గిన్నెలో కానీ లేదంటే మీ చేతిలో పట్టుకొని కూడా ఆ ట్యాపు వదిలి ఆ గంగతో ఆ ఉప్పు కరిగేంత వరకు, దాన్ని వెయిట్ చేసి కరిగిపోయేంత వరకు, దాన్ని ఆ గంగ ప్రవాహంలో కొట్టుకొని పోయేంత వరకు ఇలా చేస్తే శనిగ్రహ ప్రభావము పూర్తిగా వైదొలిగిపోతుంది. ఇది ఎన్ని రోజులు చేయాలి? ఇది 48 రోజులు చేయాలా, లేదా 21 రోజు చేయాలా, లేకపోతే 7 రోజులు చేయాలా గురువు గారు అని మీరు అడగచ్చు. ఈ యొక్క ఉపశాంతి అయిన కార్యక్రమము దీన్ని 18 రోజులు చేయాల. 18 రోజులు దీన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా చేస్తే ఆ శనిగ్రహ ప్రభావం వైదొలిగిపోతుంది. 18 రోజులు సూర్య సాష్టాంత నమస్కారములు కుదరకపోతే పైనుండి నమస్కారములు, ఈ రకంగా సూర్య నమస్కారము చేసి ఈ కళ్ళుప్పుతో ఈ రకంగా మీరు ఉపయుక్తి చేస్తే ఖచ్చితంగా మీ యొక్క శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. అలాగే దగ్గరలో ఉంటే వారానికి ఒకసారైనా కూడా మందిరములో వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి, 9 ప్రదక్షిణలు చేయండి. శుభప్రదంగా ఇంకా మీకు అనుకూలంగా ఉండిపోతుంది, శనిగ్రహ ప్రభావం తొందరగా వైదొలిగిపోతుంది. ఈ యొక్క మంచి విషయం 10 మందికి తెలియపరచాలని కోరుకుంటూ, 10 మందితో ఈ విషయము షేర్ చేయాలని కోరుకుంటూ, శ్రీకరం శుభకరం, ఓం శ్రీ దుర్గా భవానీ నమో నమః. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.